ప్రేక్షకుల నమస్కారాలు మనీ డాక్టర్ విశేష కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం నేను మీ పరమేశ్ నార్మల్గా చాలామందికి డౌట్ ఉంటుంది ఏదో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ట్రేడింగ్ చేద్దామా లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దామా నేను ఇవాళ మీకు ఒక స్మాల్ మీకు కొన్ని టిప్స్ ఇస్తాను మీరే మీరు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు డిమాట్ అకౌంట్ సూట్ అవుతుందా లేకపోతే మ్యూచువల్ ఫండ్ సూట్ అవుతుందా ఇప్పుడు మీకు ఈక్విటీ మార్కెట్ పూర్తిగా నా నాలెడ్జ్ ఉందనుకోండి అలాగే మీకు ట్రేడింగ్ చేయడానికి టైం ఉంది అలాంటి టైంలో మీకు డిమాట్ అకౌంట్ సరిపోతుంది మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరే ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు మీకు నాలెడ్జ్ లేదు టైం లేదనమాట అలాంటి టైంలో మీకు మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మీ అమౌంట్ని ఫోర్ట్ ఫోర్ మేనేజర్స్ ఎవరికైతే ఈ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన ఉంటుందో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట దీనివల్ల మీకు డైవర్సిఫికేషను ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంటు ఇలాంటి బెనిఫిట్స్ దొరుకుతాయి ఇవాళ నేను మీకు ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కొన్ని స్ట్రాటజీస్ మీరు ఫాలో అయితే మీరు డిఫరెంట్గా రైట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట అది మీకు తెలియజేకుంటున్నాను నెంబర్ వన్ మీ రిస్క్ ప్రొఫైల్ అంటే తీసుకోవాలి తెలుసుకోవాలి ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోవాలనుకోండి అంటే మీకు ఎక్కువ ఇన్కమ్ ఉందనుకోండి మీరు రిస్క్ తీసుకోవచ్చు అనమాట అలాగే మీ ఫినాన్షియల్ గోల్ అది చాలా సీరియస్ కాదనుకోండి అప్పు కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు అనమాట మీరు ఎంగా అనుకోండి అప్పు కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చు అనమాట అయితే మీరు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉంది అలాంటి టైంలో రిస్క్ తీసుకోలేరు అయితే మీకు ఎక్కువ ఇన్కమ్ ఉందనుకోండి అప్పుడు మీరు రిస్క్ తీసుకోవచ్చు అనమాట మీ ఇన్కము మీ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషను మీ ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీ రిస్క్ ప్రొఫైల్ మీరు కన్సిడర్ చేసుకొని రైట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే మీ రిస్క్ మీరు దృష్టి పెట్టుకొని మీరు ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వెరీ ఇంపార్టెంటు ఈ ఎక్స్పెన్స్ రేషియో ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో అది ఈచ్ ఫండ్కి డిఫరెంట్ అవుతుంది అంటే ఈక్విటీ ఫండ్కి ఒక రేషియో డెట్ ఫండ్కి ఒక రేషియో బ్యాలెన్స్ ఫండ్కి ఒక రేషియో మీరు దృష్టి పెట్టుకొని ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుందో అలాంటి ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అలాగే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫండ్ డ్యూరేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో ప్లాన్ చేసింది అనుకోండి మీకు ఈ మనీ మార్కెట్ ఫండ్స్ బాగా సూట్ అవుతుంది అనమాట ఒక టూ ఇయర్స్కో లేకపోతే వన్ ఇయర్కో ప్లాన్ చేసుకుంటే డెట్ ఫండ్సే బాగా సూట్ అవుతుంది అదే మీరు లాంగ్ టర్మ్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ లేకుంటే మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ ఇలా ప్లాన్ చేస్తుంటే మీకు ఈక్విటీ ఫండ్ సూట్ అవుతుంది ఇక కూడా మీరు స్మాల్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ పర్పస్ మీకు మంచి రిటర్న్స్ వస్తుంది అదే లా షార్ట్ టర్మ్ త్రీ ఇయర్స్కో లేకుంటే వన్ ఇయర్కో టూ ఇయర్స్కో మీరు ఈ స్మాల్ క్యాప్ లేకపోతే మిడ్ క్యాప్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్ పర్సన్స్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ లాస్ అయిపోతారు సో లాంగ్ టర్మ్ ఉంటే మాత్రమే మీరు ఈ స్మాల్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి అదే వెరీ షార్ట్ టర్మ్ అయితే డెట్ ఫండ్స్ లేకపోతే ఈ మనీ మార్కెట్ ఫండ్స్ వెళ్ళి మీకు మంచి వస్తాయి వస్తాయన్నమాట అలాగే డైవర్సిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ మీ హోల్ మనీని ఒకటే ఫండ్లో ఇన్వెస్ట్ చేయకండి డైవర్సిఫికేషన్ చేయండి కొంత భాగం వచ్చేసి మన ఈక్విటీ ఫండ్లో పెట్టుబట్టండి కొంత కొంత అమౌంట్ వచ్చేసి డెట్ ఫండ్ లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెక్టార్ బేస్ ఫండ్స్ ఉన్నాయి అలాగే మిడ్ క్యాప్ ఉన్నాయి స్మాల్ క్యాప్ ఉన్నాయి సెక్టార్ బేస్ అంటే బ్యాంకింగ్ ఫండ్స్ వచ్చేసి కావచ్చు లేకుంటే ఫార్మాసిటికల్ లేకపోతే ఎఫ్ఎంసీజీ ఇలా వేరియస్ ఫండ్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు మంచి రెండు మీకు స్కోప్ ఉంటుంది అలాగే మీరు ఈ బెస్ట్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్లో ఈ ఫోర్ట్ ఫోర్ మేనేజర్ రోల్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో దానిపైనే మనకి రిటర్న్స్ అనేది డిపెండ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ కరెంటు మనం ఇన్వెస్ట్ చేస్తున్న ఫండు ఎవరు ఈ పోర్ట్ఫోలియో మేనేజరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇంతకుముందు ఏదైనా ఫండ్ మేనేజ్ చేశారా చేసి ఉంటే ఆ ఫండ్ ఎలా పర్ఫామ్ అయింది ఈ ఫండ్కి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ మీరు తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అలాగే మనకి ఈ రేటింగ్ ఏజెన్సీ ఉన్నాయి లైక్ క్రిజిల్ కేర్ ఇక్కడ ఇలాంటి కంపెనీ వాళ్ళు ఈచ్ ఫండ్కి రేటింగ్ ఇస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ప్రాపర్గా రీసెర్చ్ చేసి రేటింగ్ ఇస్తారు సో ఈ రేటింగ్ కూడా మీరు చూసుకొని రైట్ ఫండ్ మీరు ఇన్వెస్ట్ చేసు చేయాల్సి వస్తుంది ఇలా నేను చెప్పిన పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా మీరు మ్యూచువల్ ఫండ్లో రైట్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు మీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి లేకపోతే డిమాట్ అకౌంట్ గురించి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్లాన్ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది అది జీరో నంబర్ టూ సిక్స్ వన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ నెంబర్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి ఫ్రీ స్ట్ అడ్వైజ్ చేస్తారు అలాగే అది మాది మొబైల్ యాప్ ఉందండి మీకు మీ ప్లేస్లో దొరుకుతుంది ఇదే ఇండియన్ మనీ మొబైల్ అప్లికేషన్ సో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అలాగే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది క్లోజ్ టు ఒక ఎయిటీ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీకు వేరియస్ వీడియోస్ మేము అప్లోడ్ చేశాము ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు బుద్ధిమంతులు కావాలి అలాగే శ్రీమంతులు కావాలి థ్యాంక్ యూ సో మచ్